పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ రైతు వేదికలో రైతులు రైతు పండుగ కార్యక్రమం నిర్వహించారు. రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైతు వేదిక వద్ద రైతుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని అలివేని సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, రైతులు రైతు వేదిక వద్దకు తరలివచ్చి రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో రైతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముఖాముఖి మాట్లాడడం జరిగిందని, రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, సన్నవడ్లకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ చెల్లించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు మనకి ఇక్కడ రైతు పండుగ అన్నది రైతు వేదిక రాఘవపూర్ రైతు వేదిక దగ్గర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రైతు సోదరులందరూ చాలామంది ఇప్పటికే విచ్చేసి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి జరపబడుతుంది. ఇది ఏ సందర్భంగా అంటే, ముఖ్యంగా రైతులకు రుణమాఫీ అయింది మన మండలంలో. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, సన్న రకాలు పండించినటువంటి వడ్లకు బోనస్ పడ్డది. చాలామంది రైతులకు అమ్ముడు పోయిన, ఎవరైతే సన్నవడ్లు అమ్ముడు పోయినో వాళ్ళందరికీ ఇప్పటివరకు ఎంతమందికి అయితే అమ్ముడు పోయినా అంతవరకు మనకు అమౌంట్ అన్నది డిపాజిట్ కావడం జరిగింది రైతు సోదరుల అకౌంట్లలో. ముఖ్యంగా ఈ రైతులకు ఏంటంటే, ఆ బోనస్ పడడం వల్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు రైతు సోదరులందరూ. దాదాపు మన మండల్లో 2,500 మంది రైతులకు గాను 8 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ కావడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ చాలా ఇదిగా ఉన్నారు. రైతు సోదరులందరూ ఈ రబీలో కూడా ఏదైనా వ్యవసాయం చేసుకుంటే అన్ని మన వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతు వేదికలలో అవైలబుల్ ఉంటారు. మరియు ఏ ఏ పంటలు వేసుకోవాలి అన్నది కూడా ఒకసారి సలహాలు సూచనలు తీసుకొని వేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇప్పటి వరకు మన పామాయిల్ పంట పైన కూడా మనం దృష్టి సారిస్తున్నాం. పామాయిల్ పంట వేసుకోవాలని రైతు సోదరులందరికీ మళ్ళొక్కసారి